లాడ్ ప్రేజ్ ద లాడ్ రోజు వాక్యం వినబోచున్న ప్రతి ఒక్కరికి మా డివైన్ లైట్ మినిస్ట్రీస్ తరఫున శుభ వందనను సమర్పిస్తున్నాం పోయిన వారము మనం ఎలా ప్రభుని ఆకర్షించగలమో మనం ధ్యానించాం కేవలం మూడు విషయాలు మాత్రమే మీతో పంచుకోవడం జరిగింది ఈ రోజు మిగతా మూడు విషయాలు మీతో పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఈ మిగతా మూడు కూడా మనం పంచుకునే ముందు మనం ప్రార్థన చేసుకుందామా కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మదేవ ఎలా ప్రభును ఆకర్షించాల గురించి మనం ధ్యానిస్తున్నామయ్యా ఏసయ్య పోయిన వారం మూడు విషయాల గురించి మనం ధ్యానించాం పాపమును విడిచిపెట్టినట్లయితే దేవుణ్ణి ఆకర్షించగలమని మొదటి విషయంగా మనం నేర్చుకున్నాం రెండవదిగా మన హృదయములో ప్రభువుకు ఒక స్థానము ఇచ్చినట్లయితే మనం ప్రభుని ఆకర్షించగలమని నేర్చుకున్నాం మూడవదిగా మనం ఎప్పుడైతే కృతజ్ఞత స్వభావం కలిగి జీవిస్తున్నట్లయితే మన ప్రభును ఆకర్షించగలం కాబట్టి మూడు విషయాల గురించి పోయిన వారం మీతో పంచుకోవడం జరిగింది ఈరోజు మిగతా మూడు విషయాల గురించి మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి వాక్యం వినబోచున్న ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో నమ్మకంతో మీ హృదయాన్ని ఈరోజు ఈ సమయంలో ఏస్ వైపు మాత్రం ఉంచి మీ దృష్టిని కేంద్రీకరించి అడగండి ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో నమ్మకంతో యేసు వైపు చూసి ఏసయ్యా దావిది కుమారా అని మీరు పిలిచినట్లయితే యేసు ప్రభు నీ వైపే చూసే దేవుడుగా ఉంటాడని గుర్తించుకోండి గుడ్డివాడు కూడా దావిది కుమారా అని అరిచాడు అరిచినప్పుడు మిగతా వారు ఎందుకు ఇలా అరుస్తున్నావు నోరు మూసుకొని వెళ్ళిపోన్నా కూడా గుడ్డివాడు ముందుకే వెళ్ళాడని గుర్తుంచుకోండి ఎప్పుడైతే గుడ్డివాడు విశ్వాసంతో ముందుకే ముందుకే వెళ్ళాడో గుడ్డివాడు విశ్వాసమును ప్రభును గమనించాడు ప్రభు గుడివాడు విశ్వాసమును గమనించి అతనికి స్వస్థత ఇవ్వడం జరిగింది ఈరోజు ఎంతో నమ్మకంతో మీరు కూర్చున్నట్లయితే మీ జీవితంలో యేసు ప్రభువు గొప్ప కార్యములు జరిపించే దేవుడుగా ఉంటాడని గుర్తుంచుకోండి మీరు ఊహించని అద్భుత కార్యములు మీ జీవితంలో జరిపిస్తాడు యేసు ప్రభు కాబట్టి మన హృదయములు యేసు ప్రభును ఆకర్షించగలం ఎప్పుడైతే మనం ఏ విధంగా ఆకర్షించబడాలో మనం ధ్యానిస్తాం ఈ సమయంలో నాలుగో విషయము పరిశుద్ధత మన జీవితంలో లేకపోయినప్పుడు ప్రభువును ఆకర్షించలేమని గుర్తుంచుకోండి ఏసు ప్రభువు చిందించిన ప్రతి రక్తం వలన మన జీవితము పాపం అనే నుండి శుద్ధి కాబడతామని గుర్తుంచుకోండి మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే ఒకటో యూహాను ఒకటో అధ్యాయం ఏడో వర్షంలో యేసు రక్తము మన పాపం కడిగి వేయబడుతుందని గుర్తుంచుకోండి యేసు రక్తము మనం చేసే ప్రతి ఒక్క పాపములను శుద్ధి చేయబడుతుందని గుర్తుంచుకోండి ఎప్పుడైతే అతని రక్తం ద్వారా మనం చేసిన ప్రతి ఒక్క పాపం శుద్ధి పొందుకున్నప్పుడు పరిశుద్ధతగా మారగలమని గుర్తుంచుకోండి మన పరిశుద్ధ గంధమును ధ్యానించినట్లయితే ఒకటో పేతురు ఒకటో అధ్యాయం పద్నాలుగు పదిహేను పదహారు వచ్చిన ధ్యానించినట్లయితే దేవునకు విధులై ఉండాలి మీరు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో కొన్ని కోరికలు ఉంటాయి కానీ ఆ కోరికలకు బానిసలే ఉండకూడదని ఏసుబాబు కోరుకుంటున్నాడు మూడవదిగా బానిసలే ఉండకూడదని యేసుబాబు కోరుకుంటున్నాడు ఈ లోకంలో కోరికల మీద కోరికను తీర్చుకుంటూ మనము మన హృదయంలో ప్రభువును ఆకర్షించలేకపోతున్నామని గుర్తుంచుకోండి ఈ లోకంలోని కోరికను తీర్చుకుంటూ పరిశుద్ధతను మనం కోల్పోతున్నామని గుర్తుంచుకోండి ఎప్పుడైతే పరిశుద్ధతను కోల్పోతున్నామో దేవుణ్ణి ఆకర్షించలేమని గుర్తుంచుకోండి అందుకే ప్రభు ఏమన్నట్టు తెలుసా నేను పవిత్రుడను మీరు కూడా పవిత్రుడుగా జీవించాలని మిమ్మల్ని పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీరు కూడా పవిత్రులై ఉండాలని యేసుబాబు కోరుకుంటున్నాడు మన ఆలోచనలో పవిత్రముగా ఉండాలి అంటే మన ఆలోచనలు మంచి ఆలోచనలుగా ఉండాలి మన మాటలు కూడా పవిత్రంగా ఉండాలి మన నడవడికలో పవిత్రంగా ఉండాలి మన ఎన్నుకునే మార్గాల్లో పవిత్రత అనేది ఉండాలి మన చూపుల్లో పవిత్రత ఉండాలి మనం వినే ప్రతి మాట మన చెవులలో కూడా పవిత్రత ఉండాలి మనం వేసుకునే ప్రతి దుస్తుల్లో కూడా పవిత్రత ఉండాలని కోరుకుంటున్నాడు యేసు ప్రభు ఎప్పుడైతే మనం పవిత్రత కలిగి జీవిస్తామో ప్రభుని ఆకర్షించగలమని గుర్తించుకోండి ఫస్ట్ గంధం ధ్యానించినట్లయితే ఒకటో తెసలోనికా నాలుగో ధ్యానం ఏడో చిన్న మీరు ధ్యానించినట్లయితే యేసు ప్రభు ప్రతి ఒక్కరిని ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఆ పవిత్రత ఎందు జీవింపకుడు పవిత్రమైన జీవితం జీవించాలని మాత్రమే మిమ్మల్ని పిలిచి ఉన్నానంటున్నాడు కానీ మనం ఎన్నో సార్లు ఆ పవిత్రత వైపే మనం జీవిస్తున్నాం ఎన్నోసార్లు ఈ లోకం వైపే మన దృష్టిని కేంద్రీకరిస్తున్నాం ఎన్నో సార్లు ఈ లోకం వైపు మన దృష్టిని కేంద్రీకరించి ఈ లోక అవసరాల కోసం ఎంతో సమయాన్ని వృధా చేస్తూ మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నామని గుర్తుంచుకోండి ఆ విధంగా మనం అపవిత్రంగా జీవిస్తున్నామని గుర్తుంచుకోండి మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే ఒకటో తెసులోని కానీ నాలుగో అధ్యాయం పద మూడో వచనంలో మీరు పవిత్రులై ఉండాలని ఏసుబాబు కోరుకుంటున్నాడు మీరు పవిత్రంగా ఉండాలి ఈ లోక వాంచలకు దూరంగా ఉండాలని యేసుబాబు ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానని గుర్తుంచుకోండి కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే రాజుల రెండో గ్రంథంలో ఐదో వచనంలో ధ్యానించినట్లయితే గెహాసి తన పరిశుద్ధతను కోల్పోయినప్పుడు అతని కుష్టి రోగిగా మారిపోయాడని గుర్తించుకోండి ఈ లోకం వైపు తన దృష్టిని కేంద్రీకరించి డబ్బును సంపాదించాలి అని ఎప్పుడైతే అపవిత్రంగా జీవించడం మొదలుపెట్టాడో అప్పుడు కుష్టి కుష్ఠిరోయిగా మారిపోయాడని గుర్తుంచుకోండి ఎప్పుడైతే మనం ఈ లోకం వైపు మన దృష్టిని కేంద్రీకరిస్తున్నప్పుడు మన పవిత్రమైన జీవితం జీవించలేకపోతామని గుర్తుంచుకోండి ఎప్పుడైతే పవిత్రమైన జీవితం మనం జీవించలేదో ప్రభుని మనము ఆకర్షించలేమని గుర్తుంచుకోండి పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే లేవియా కాండం పదకొండ నలభై ఐదు యాభై నైనా నేను మేము నుండి తోడుకొని వచ్చినది మీకు దేవుడిను అగుటచే నేను పవిత్రుని కనుక మీరు కూడా పవిత్రులై ఉండాలని యేసుబాబు కోరుకుంటున్నాడు యేసుబాబు ప్రతి ఒక్కరిని బ్రతి కోరుకుంటున్నాడు ఏ విధంగా తెలుసా మన పరిశుద్ధ గంధము ధ్యానించినట్లయితే రూమ్లోకి రాసిన పన్నెండు అధ్యాయము ఒకటి రెండు వర్షం మీరు ధ్యానించినట్లయితే బిడ్డ మీరు పవిత్రంగా జీవించాలని ఈ రోజు ప్రతి ఒక్కరిని బ్రతి మాలుతున్నాను అంటున్నాడు ఈ లోకం వైపు మీ దృష్టిని కేంద్రీకరించొద్దంటున్నాడు ఈ లోక ప్రమాణాలకు లోబడి జీవింపకుడు అంటున్నాడు ఎందుకో తెలుసా ఈ లోకంలో సైతాను అనేక రూపాల్లో సంచరిస్తూ ఉన్నదని బిడ్డ ఒకవైపు ఇంటర్నెట్ అనే టీవీలు అనే చెడు పుస్తకాలు సినిమాలు అన్ని రకాలైన సైతానికి క్రియలు ఈ లోకంలో ఉన్నాయి ఈ లోకంలో ఉన్నాయి కాబట్టి వాటిని చూసి మనం పడిపోతున్నాం కాబట్టి ఆ విధంగా పడిపోకుండా ఉండాలని యేసు ప్రతి ఒక్కరిని ప్రతి మాని కోరుకుంటున్నాడు నేను పవిత్రుడను మీరు కూడా పవిత్రంగా జీవించాలని కోరుకుంటున్నాడు ఒక జరిగిన సంఘటన మీతో పంచుకుంటాను ఒక సహోదరి ఇంటర్నెట్ ద్వారా ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంది కానీ ఆ వ్యక్తితో పరిచయం అయినప్పుడు ఆ పరిచయం ద్వారా ఆమె ఎన్నో తప్పుడడుగులు వేసి సర్వము కోల్పోయినప్పుడు ఒకరోజు ఏ వ్యక్తి అయితే నేను పెళ్లి చేసుకుంటానన్నాడో ఆ వ్యక్తి ఆ దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయాడు కానీ అందరికీ తెలుసు ఆమె తప్పు చేసినదని అందరికీ తెలుసు ఆ బిడ్డ తప్పు చేసింది కాబట్టి ఎవరు కూడా ఆ బిడ్డను చేసుకోవడానికి రారని అందరికీ తెలుసు కానీ ఆ మనసులో నేను తప్పు చేశాను నేను తప్పు చేశానని ఆ సహోదరి ఒకరోజు బాధతో ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోయినదని గుర్తుంచుకోండి చూడ ఇంటర్నెట్ చూడడం తప్పనట్లేదు ఇంటర్నెట్ వాడుకునే పద్ధతిని నేను మార్చుకోమంటున్నాను ఇంటర్నెట్ ద్వారా చాటింగ్ అని ఇంటర్నెట్ ద్వారా లేనిపోయి చూస్తూ మనం పవిత్రమైన జీవితాన్ని కోల్పోతున్నామని గుర్తుంచుకోండి అపవిత్రమైన మార్గంలోనికి వెళుతున్నామని గుర్తుంచుకోండి ఎప్పుడైతే అపవిత్రమైన మార్గంలోనికి వెళుతున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తా మనము ప్రభుని ఆకర్షించలేమని గుర్తుంచుకోండి ఏ విధంగా తెలుసా పరిశుద్ధ గ్రంథంలో మీరు ధ్యానించినట్లయితే కాండము ఇరవై రెండో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండో మీరు ధ్యానించినట్లయితే ఏ స్పేమన్నాడు తెలుసా బిడ్డా మీరు నా ఆజ్ఞను పాటించుము నేను ప్రభుడుని నేను ఆజ్ఞ నా నా ఆజ్ఞలన్నింటినీ కూడా పాటించమంటున్నాడు మీరు నా పవిత్ర నామము ఆ పవిత్రము చేయకూడదు అంటున్నాడు మిమ్మును పవిత్రలను చేయు ప్రభుని నేనే అని అక్కడ రాసిందండి అంటే ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు నేను పవిత్రులను మీరు కూడా పవిత్రముగా జీవించాలి మీరు పవిత్రమైన జీవితం జీవిస్తే మనం ప్రభును ఆకర్షించే బిడ్డలుగా మారిపోగలమని గుర్తుంచుకోండి మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే లివియాకాండం పంతొమ్మిది అధ్యాయం ఒకటి నుండి నాలుగు వచ్చిన మీరు ధ్యానించినట్లయితే ప్రభు మోషేతో ఇజ్రాయెల్ను ఈ క్రింది ఆజ్ఞలు పాటించాలని అని అన్నాడు ఒకటి మీ దేవుడైన ప్రభుడు నేనే పవిత్రుడను మీరు కూడా పవిత్రుడుగా ఉండాలని అన్నాడు రెండోది ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను గౌరవించాలన్నాడు మూడోదిగా విశ్రాంతి దినమును పాటించమన్నాడు నాలుగోదిగా మీరు విగ్రహాలను ఆరాధింపకుడు అని అన్నాడు చూడండి పరిశుద్ధ గ్రంథములు ధ్యానించినట్లయితే దానియలు గ్రంథంలో మీరు ధ్యానించినట్లయితే రాజు ఒక సువర్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాడు ఆ సువర్ణ విగ్రహమును అందరూ వచ్చి దండం పెట్టాలి అని ఆజ్ఞ ఇచ్చాడు అందరు కూడా ఆ విగ్రహానికి మొక్కాలి అని అన్నప్పుడు దాన్యాలు తన ముగ్గురు స్నేహితులు వ్యతిరేకించారు షడ్రకు మోషేకు అబెదకు రాజు ఆజ్ఞను పాటించలేదు రాజు మేము ఈ విగ్రహములను ఏ మాత్రము మొక్కము అని రాజు ఎదుట ఖచ్చితంగా చెప్పారు వాళ్ళు మీరు తయారు చేసిన సువర్ణ విగ్రహమును మేము ఆరాధింపమన్నాడు ఆ విధంగా ఎప్పుడైతే ఆ విధంగా పలికినప్పుడు రాజు కోపం వచ్చి వారిని బాధించడం జరిగింది కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఎన్ని కష్టములు వచ్చినా సరే ఆ ముగ్గురు ఒక నిర్ణయం చేసుకున్నారు ఈ విగ్రహమును నేను ఆరాధించను అని ఆ విధంగా మనం నిర్ణయం చేసుకోగలమా ఆ విధంగా మనం నిర్ణయం చేసుకోగలమా ఏసయ్య ఈ పాప జీవితమును నేను విడిచిపెడతాను అని నిర్ణయం చేసుకోగలమా ఈ అపవిత్రత జీవితం నేను తొలగించుకుంటాను అని మీరు నిర్ణయం చేసుకోగలరా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క సైతాని క్రియలు జూదము కానీ వ్యభిచారం కానీ పగ కానీ ద్వేషం కానీ అసువి కానీ నేను తొలగించుకుంటాను అని మీరు నిర్ణయం చేసుకుంటారా ఎప్పుడైతే ఆ విధంగా నిర్ణయం చేసుకుంటారో ప్రభు పవిత్రత జీవితం మనం జీవించగలము రెండవదిగా ప్రభువును ఆకర్షించగలమని గుర్తుంచుకోండి ఇప్పుడు మన ఐదో విషయం గురించి మనం ధ్యానిస్తాం ఉపవాసము ద్వారా ప్రభును ఆకర్షించగలమని గుర్తుంచుకోండి ఉపవాసముండి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మనము ప్రభును ఆకర్షించగలమని గుర్తుంచుకోండి మన పరిశుద్ధ గందరము ధ్యానించినట్లయితే ఆది కాండం ఇరవై ఎనిమిదో పదిహేను వచ్చి నేను నీకు చేదోడు వాదోడుగా ఉంటాను నీవు ఎక్కడికి వెళ్ళినా సరే నిన్ను నేను కాపాడుకుంటాను అని ప్రభు అంటున్నాడు అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఏ ప్రభు మనకి తోడుగా ఉంటాడని గుర్తుంచుకోండి ఏసు ప్రభు ఎల్ రోయిగా ఉంటాడని గుర్తుంచుకోండి ఏ ప్రభు మన వెంట నడుస్తాడని గుర్తుంచుకోండి ఏ ప్రభు మన అందరినీ కాపాడుకుంటాడని గుర్తుంచుకోండి ఎప్పుడైతే ఉపవాసముండి ప్రార్థన చేసినప్పుడు మన వెంట ఏ ప్రభు ఉంటాడు అని గమనించండి అప్పుడు మనము ప్రభుని ఆకర్షించగలం ఉపవాస ప్రార్థన ద్వారా మన జీవితంలో కోల్పోయిన వాటిని మనం తిరిగి పొందుకోవచ్చని గుర్తుంచుకోండి ఏ విధంగా తెలుసా మన పశువులకి అందరూ ధ్యానించినట్లయితే ఎస్తేరు నాలుగోదయం పదారోచం మీద ధ్యానించినట్లయితే ఎస్తేరు మూడు రోజులు ఉపవాసముండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి పైకి వస్తున్న ప్రతి కీడులు వారి శత్రుల వైపు మరలిపోయేలా చేశాడు అంటే ఉపవాసం నుండి ప్రార్థన చేసినప్పుడు మన మీద వస్తున్న ప్రతి శత్రులు తిరిగి వెనక్కి వెళ్ళిపోతాయి ఏ హాని మీకు జరగదని గుర్తుంచుకోండి ఎప్పుడైతే మనం ఉపవాసముని ప్రార్థన చేసినప్పుడు మన కుటుంబాలు నాశనం చేయాలనుకున్నా సరే ఎంతో దుష్ట శక్తులు మన కుటుంబం మీద పడాలన్నా సరే వీరు దేవుని బిడ్డలు అని తెలుసుకొని వారు తిరిగి వెనక్కి వెళ్ళిపోతారని గుర్తుంచుకోండి ఏ విధంగా ఇస్తే మూడు రోజులు ఉపవాసముని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి పైకి వస్తున్న ప్రతి కీడు వారి శత్రువుల వైపు మరలిపోయేలా చేశాడని గుర్తించుకోండి మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే రాజుల దినచర్య రెండో గ్రంథము ఇరవై అధ్యాయంలో మీరు ధ్యానించినట్లయితే అక్కడ జోషపత్తు రాజు గురించి మీరు చూడవచ్చు రాజు దేవుని మిక్కిలి భయభక్తి కలిగిన వ్యక్తి అంతేకాదు అతడు ఎక్కడికి వెళ్ళినా దేవుడు తనతో ఉన్నాడు అని నమ్మిన వ్యక్తి ద లాట్ అందుచేత ఆ రాజు విజయముతో తిరిగి వచ్చేవాడని గుర్తుంచుకోండి ఎప్పుడైతే దేవుడు తనతో ఉన్నాడు అని నమ్మకంతో ముందుకు వెళ్ళినప్పుడు అతను విజయంతో తిరిగి వచ్చాడని గుర్తుంచుకోండి ఒకరోజు అమానియలు మొహాబీలు ఏదో మీరు ఆ రాజు మీదకి దండెత్తి వచ్చినప్పుడు రాజు దగ్గర చాలా తక్కువ సైన్యం ఉన్నప్పుడు కానీ ఇంత మహా సైన్యమును ఎలా ఎదిరించాలి అని అనుకున్న సమయంలో ఆ రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు అందరూ కూడా ఉపవాసముండి ప్రార్థన చేద్దాం అందరూ కలిసి తనతో పాటు రాజుతో పాటు మిగిలిన వారందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ ఉపవాస ప్రార్థన ద్వారా రాజు విజయాన్ని పొందుకున్నాడని గుర్తుంచుకోండి ఆ శత్రులు నాశనం కాబడ్డాడని గుర్తుంచుకోండి ఉపవాస ప్రార్థన ద్వారా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దుష్ట క్రియలు నశించిపోతాయని గుర్తుంచుకోండి ఈ శత్రులు కూడా వెళ్ళిపోవడం జరిగిందని గుర్తుంచుకోండి ఆ విధంగా రాజు ఉపవాసం నుండి ప్రార్థన చేసినప్పుడు ప్రభువును ఆకర్షించడం జరిగింది ఎప్పుడైతే మనం కూడా ఆపద సమయంలో ఒక దుఃఖ సమయంలో ఒక వేదన సమయంలో మనం కూడా ఉపవాసముని ప్రార్థన చేసినట్లయితే ప్రభును ఆకర్షించగలమని గుర్తుంచుకోండి మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే నెహేమియా ఒకటో అధ్యాయంలో మనం ధ్యానించవచ్చు నెహేమియా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు దేని కొరకు నెహేమియా ఉన్నాడు తెలుసా కూలిపోయిన ఎరుసులేము దేవాలయపు గోడలు తిరిగి నిర్మింపబడాలని నెహేమియా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఆ విధంగా కూలిపోతున్న మన జీవితాలు నశించిపోతున్న మన జీవితాలలో తిరిగి కట్టబడాలని మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే మన జీవితాలు తిరిగి కట్టబడతాయని గుర్తించుకోండి ఎన్నో కుటుంబాలను అనుమానాల ద్వారా కొట్లాటల ద్వారా పగ ద్వారా ద్వేషం ద్వారా అసూయ ద్వారా విడిపోతున్నారు ఆ విధంగా విడిపోక ఉండాలంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రభుని మనం ఆకర్షించగలమని గుర్తుంచుకోండి మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే యోనా మూడో అధ్యాయంలో మీరు ధ్యానించినట్లయితే ప్రభు ఆజ్ఞ ప్రకారము యోన నినవే పట్టణంలోకి వెళ్ళాడు నినవే పట్టణంలో ఒక రోజు అంతా తిరిగి యోనా ఈ విధంగా పలికాడు నలభై రోజులు ముగియగానే నినవే పట్టణమును నాశనం చేస్తానంటాడు కానీ ఒకటి గుర్తించుకోండి నినవే రాజు ఆ మాటను నమ్మాడు రెండోదిగా నినివే రాజు ఆ మాట నమ్మడమే కాదు ఆ ప్రజలందరికీ కూడా ఒక ఆజ్ఞ ఇచ్చాడు మనం అందరం కలిసి ఉపవాసం ప్రార్థన చేద్దాం మనం అందరం కలిసి ఉపవాసం ప్రభుని అర్థిస్తాం ఆ విధంగా కేవలము ప్రభు ఆజ్ఞేవడమే కాదు రాజు కూడా ఆ ఉపవాసంలో పాల్గొన్నాడు ఆ విధంగా వారు ఉపవాసముతో నిండు మనస్సుతో ప్రభును మొరపెట్టినప్పుడు ఏం జరిగిందో తెలుసా ఆ నినవే పట్టణమును నాశనం కాకుండా కాపాడుకోగలిగారు కాబట్టి ఈరోజు మనం ఉపవాసం ప్రార్థన చేసినట్లయితే మన కట్టుకున్న ఇల్లు స్థిరత్వంగా నిలబడతాయని గుర్తుంచుకోండి ఒకవేళ మన పునాదులు కట్టుకున్న ఇల్లు పునాదు కదలికలు ఏర్పడినట్లయితే మనం ఉపవాసముని ప్రార్థన చేయండి ఆ పునాదులు తిరిగి కట్టబడతాయని గుర్తుంచుకోండి అప్పుడు మనం ఉపవాసం ప్రార్థన చేసినట్లయితే ప్రభువును మనము ఆకర్షించగలమని గుర్తుంచుకోండి చివరిగా ఆరో విషయం మీతో పంచుకొని నేను ముగించి వేస్తాను దేవుని వాక్యము మన హృదయంలో ఉండినట్లయితే ప్రభువుని మనము ఆకర్షించగలం ప్రస్తుత గ్రంథంలో మనం ధ్యానించినట్లయితే కీర్తన నూట పంతొమ్మిదో పదకొండవచ్చి ధ్యానించినట్లయితే నేను నీకు ద్రోహంగా పాపము చేయకుండా ఉండడానికి దేవుని వాక్యము మన హృదయంలో నిలుపుకోవాలి ఎప్పుడైతే దేవుని వాక్యం మనం హృదయంలో నిలుపుకున్నప్పుడు మనం పాపము చేయకుండా ఉండగలమని గుర్తుంచుకోండి అంటే ఎవరి ఉదయములు వాక్యం ఉంటున్నదో వారు పాపమునకు దూరంగా ఉండగలరని గుర్తుంచుకోండి ఆ విధంగా పాపమునకు దూరంగా ఉండినప్పుడు మనం ప్రభును ఆకర్షించగలమని గుర్తుంచుకోండి మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే ఒకటి ఊహ రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మీరు ధ్యానించినట్లయితే ఎప్పుడైతే దేవుని వాక్యం మీ మీద నిలిచి ఉండినప్పుడు మనము దుష్టుని జయించగలమని గుర్తుంచుకోండి దేవుని వాక్యం మన మీద ఉండినప్పుడు ఈ లోకమున్న ప్రతి ఒక్క సైతానికి క్రియను మనము బంధి దేవుని వాక్యం మన మీద నిలిచినప్పుడు మనం ప్రభును ఆకర్షించగలమని గుర్తుంచుకోండి ప్రభుని ఆకర్షించడమే కాదు ఈ లోకంలో జయించగలమని గుర్తుంచుకోండి ఏ మన కుటుంబం నాశనం చేస్తున్నాయో వాటిని బంధించి వేయవచ్చని గుర్తుంచుకోండి మనం పాములను తేళ్లను అనుగుదొరకే అధికారం మనకి ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడు ఈ రోజు మన పరిశుద్ధ గ్రంథం ధ్యానించినట్లయితే ఎఫ్ఈసి రాసిన ఆరోగ్యం పది ఏడు దేవుని వాక్యము కడ్గంగా పనిచేస్తుంది దేవుని ని వాక్యము ఆయుధంగా పనిచేస్తుంది ఆ ఆయుధము ద్వారా ఈ లోకమున సైతాన్ని క్రియలను నాశనం చేయవచ్చని అని గుర్తుంచుకోండి దేవుని వాక్యం ద్వారా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దుష్ట శక్తులను నశింప చేయవచ్చని అని గుర్తుంచుకోండి మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే రోజుల కాసిన పదో అధ్యాయం ఎనిమిదవచంలో దేవుని వాక్యము నీ సమీపమునే నీ పెదవులపైన నీ హృదయంలో ఉండాలి అని కోరుకుంటున్నాడు ఈరోజు అంటే దేవుని వాక్యము సిద్ధంగా ఉండాలి దేవుని వాక్యం ఎత్తిపట్టాలి దేవుని వాక్యంతో మాట్లాడాలి అప్పుడే మనం ఈ లోకంలో సైతాని క్రియను జయించగలమని గుర్తుంచుకోండి మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే మత రాసిన రాసిన అధ్యాయం నాలుగో వచనంలో యేసు ప్రభు నలభై రోజులు రయ్యం బవులు ఉపవాసముని ప్రార్థన చేశాడు ఆ విధంగా ఆకలితో ఉన్నప్పుడు సైతాను దేవుని శోధించడం జరిగింది కానీ ఏసు ప్రభు ఏం చేశాడు దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టాడు మానవుడు కేవలం రొట్టె వల్ల మాత్రమే జీవించబడు దేవుడి నుండి వచ్చే వాక్కు వల్ల మాత్రమే జీవిస్తాడని దేవుని వాక్యాన్ని ఎత్తిపెట్టాడు దేవుని వాక్యం ద్వారా సైతాన్ని బంధించి వేశాడని గుర్తించుకోండి ఈ రోజు కూడా దేవుని వాక్యం ఎత్తి పట్టుకొని మనం కూడా సైతాన్ని బంధించి వేయవచ్చని గుర్తుంచుకోండి అదేవిధంగా మన ప్రస్తుత గ్రంథంలో ధ్యానించినట్లయితే అపోసరాజు మూఢాధ్యాయంలో ధ్యానించినట్లయితే గుడి ఆవరణలో కుంటివాడు అడుగుతూ ఉన్నాడు అప్పుడు ఒకరోజు పేతురు యోహాను అక్కడ వచ్చినప్పుడు ఆ కుంటివాడు అడుగుతున్నప్పుడు పేతురు నా దగ్గరకి ఇవ్వడానికి బంగారం గాని వెండి కానీ ఏమీ లేదు కానీ ఒకటి మాత్రం నేను ఇస్తాను అన్నాడు ఏదేమిటో తెలుసా ఏ శ్రామలు లేచి నడుము అని పిలిచినప్పుడు ఆ కుంటివాడు లేవడం జరిగిందని గుర్తుంచుకోబిడ్డా దేవుని వాక్ వాక్యము అంత శక్తి కలది అది కత్తి కంటే పదునైనదని గుర్తించుకో ఆ విధంగా దేవుని వాక్యం మనం ఎత్తిపట్టాలి ప్రతి సైతాని క్రియలను మనము బంధించి వేయవచ్చు ఈ త్రాగుడనే సైతాన్ని మీ గృహంలో సంచరిస్తున్నట్లయితే ఈ క్షణంలోనే త్రాగుడు వ్యభిచారం అనే సైతాన్ని ఏ సునాంలో బంధిస్తున్నామని చెప్పండి జూదము పగా ద్వేషం అసూయ మీ కుటుంబంలో సంచరిస్తున్నట్లయితే వాటిని ఏ సునాంలో బంధించమని చెప్పండి అప్పుడు వాటిని మనం బంధించి వేయగలమని గుర్తుంచుకోండి కాబట్టి దేవుని వాక్యము మన హృదయంలో ఉండినట్లయితే మనం ప్రభును ఆకర్షించగలం ఎవరి హృదయము వాక్యంతో నింపబడినప్పుడు ఈ ఉన్న దుష్టుని మనం జయించగలం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మదేవ ఈరోజు ప్రభువును ఎలా ఆకర్షించగల పరిశుద్ధ ఆత్మదేవ ఈరోజు ప్రభును ఎలా మనం ఆకర్షించగలము అనే వాక్యాన్ని ఈ బిడ్డలతో పంచుకున్నందుకు ముందుగా మీకు స్తోత్రం తెలియజేసుకుంటున్నాను ప్రభు ఎసయ మేము నమ్మము నమ్మయ్య ఎసఐ మేము విశ్వసించినామయ్యా ఎంతో మంది బిడ్డలు తాకిన విధానం బట్టి మీకు స్తోత్రం నైనా ఎంతో మంది బిడ్డలు మాకు ఫోన్ల ద్వారా ఏ ప్రభు మేము ఇప్పుడైతే నేర్చుకున్నాము ఎలా మనం ప్రభుని ఆకర్షించగలమో అని ఫోన్ల ద్వారా ఎంతో మంది బిడ్డలు మనం ప్రార్థన చేయమని అడిగారయ్యా ఎస్ఏయా ఈ ప్రార్థన చేయమన్న ప్రతి బిడ్డలు మీకు సమర్పిస్తున్నాం నేను విశ్వసించిన వారికి సమస్తము సాధ్యమే అని పెరిగిన తండ్రి ఎస్ఐయా ఈ రోజు ఎలా మిమ్మల్ని ఆకర్షించాలయా నేర్చుకున్న ప్రతి ఒక్క విషయములు వారి జీవితాన్ని మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా ఎస్ఐయా పరిశుద్ధత లేకుండా మన దేవుని ఆకర్షించలేమని తెలుసుకున్నాం ఎప్పుడైతే పరిశుద్ధ కలిగి ఉంటామో దేవుని ఆకర్షించగలమని గుర్తించుకోండి ఎప్పుడైతే ఉపవాసముని ప్రార్థిస్తున్నామో గొప్ప కార్యలు జరిపించే దేవుడు మన దేవుడు మనకు ఉన్నాడు అదేవిధంగా మా ఉపవాసం ద్వారా మనం ప్రభుని ఆకర్షించగలమని గుర్తుంచుకోండి మూడో విషయం మనం తెలుసుకున్నాము ఈరోజు ఎప్పుడైతే మనము దేవుని వాక్యం మన హృదయంలో దాచిపెడతామో ఆ వాక్యం ద్వారా ఈ లోకంలో సైతాని బంధించవచ్చు ఆ విధంగా బంధించడం ద్వారా మనం ప్రభుని ఆకర్షించగలమని గుర్తుంచుకోండి కాబట్టి ఈరోజు వాక్యం వినబోచున్న ప్రతి ఒక్కరి కుటుంబాలలో ఏస మీరు ఆ కుటుంబంలోనికి వెళ్ళి వారి జీవితాన్ని మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా వారి హృదయ అంతరంగంలో ప్రతి గాయాలు మాన్పమని ప్రార్థిస్తున్నామయా ఈ రోజే ఈ క్షణంలోనే వారి వాక్యం ద్వారా వారు ఎలా ఆకర్షించబడాలి ఏ విధంగా ప్రభు మనం ఆకర్షించగలము ఎన్నో వాక్యాలు నేర్చుకున్నారయ ఈ వాక్యం వారి జీవితంలో గొప్ప మార్పుని ఇవ్వమని వారి జీవితంలో ఒక గొప్ప కార్యము జరిపించమని వారి జీవితమును అనుగ్రహం మీద అనుగ్రహం పొందుకునే బిడ్డలుగా వారి జీవితాన్ని మార్చమని ఏసయ్య మీ మహిమ అన్ని వేళల్లో అన్ని సమయంలో ఈ బిడల జీవితం నుంచి నడిపించమని ఏసు పరిశుద్ధ మైమనం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్